हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु व्यवसाय रैतु मित्रुलंदरिकी नमस्कार। ईरोजु वीडियो वच्चेसी मक्कजोन्नलो प्रधानंगा एदुर्कोने समस्य कत्तेर पुरुगु गुरिंची ई वीडियोलो तेलुसुकुंदाम। मक्कजोन्नलो कत्तेर पुरुगु मक्कजोन्न सागुलो प्रति रैतु कूडा प्रधानंगा एदुर्कोने समस्यललो प्रधानमैंदि कत्तेर पुरुगु समस्य ఒకటని చెప్పవచ్చు। పంటని కత్తెర పురుగు ఆశించడం ద్వారా ప్రతి రైతు కూడా 60% వరకు నష్టం వాటిలే ప్రమాదం ఉంది। మొక్కజొన్న సాగులో కత్తెర పురుగు యొక్క నష్టం కనుక మనం చూసుకున్నట్లయితే ఏ పంట దశలోనైనా మొక్క యొక్క అన్ని భాగాలపై కత్తెర పురుగు దాడి ఉంటుంది। నష్టం చాలా వేగంగా వృద్ధి చెందుతుంది। కోలుకొలేని నష్టమైతే కలగజేస్తుంది కత్తెర పురుగు। ఈ కత్తెర పురుగు ఆశించడం ద్వారా 60% వరకు దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి। కత్తెర పురుగును గుర్తించడం ఎలా అని కనుక మనం చూసుకున్నట్లయితే కత్తెర పురుగు ఆకుపచ్చ రంగు నుండి గులాబీ రంగు పురుగు రంగు వరకు అదే విధంగా గోధుమ రంగు లేదా నలుపు రంగులో ఉంటాయి। కాళ్ళ మధ్యన తలక్రిందులుగా వై ఆకారంలో గుర్తులు ఉంటాయి। శరీర భాగాల మీద ట్రాపెజాయిడ్ మాదిరి మచ్చలు కలిగి ఉంటాయి। రెక్కల పురుగు రాత్రి సమయాల్లో 100 నుండి 200 కిలోమీటర్ దూరం ప్రయాణం చేయగలుగుతాయి। ప్రతి ఆడ పురుగు 2000 పై చిలుకు గుడ్లను పెడుతుంది। ఈ పురుగు ఒక్క ఋతువులోనే ఎన్నో తరాలను వృద్ధి చేస్తుంది। ఈ పురుగు లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారం తిని పంటను నష్టం కలగజేస్తాయి। పాత గొంగళి పురుగులను నియంత్రించడం చాలా కష్టతరం విషయమని రైతులు గుర్తించుకోవాలి। మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించడం ద్వారా కలుగు పంట నష్ట లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క రెక్కల పురుగు గుడ్లను పెట్టడం జరుగుతుంది। ఈ గుడ్ల పెట్టడం వలన గుడ్ల నుండి వచ్చే లద్దె పురుగులు గుంపులుగా చేరి ఆకుల మీద ఉన్న పత్రహరితని గోకి తిని నష్టాన్ని కలుగజేస్తాయి। రెండవ దశలో ఈ పురుగులు కాండం పువ్వు అనే సుడిలో లోపలికి వెళ్లి కాండాన్ని తినేస్తూ ఉంటాయి। అప్పుడు ఆకుల మీద పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడి సుడి చనిపోయే ప్రమాదం ఉంది। మొక్క యొక్క సుడిలో ప్రవేశించి సుడిని తినివేయడం ద్వారా సుడి చనిపోయే ప్రమాదం। ఈ యొక్క కత్తెర పురుగు ఉద్రితి పెరిగితే పూత మరియు కంకి తయారయ్యే దశలో పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది। ఈ యొక్క కత్తెర పురుగు నివారణ వాటి యొక్క నివారణ చర్యల గురించి ఒకసారి తెలుసుకుందాం। కత్తెర పురుగు యొక్క నివారణ ఈ పురుగును సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా నివారించుకోవచ్చు। మొక్కజొన్న ఆలస్యంగా విత్తుకునే పంటలలో ఈ యొక్క కత్తెర పురుగు ఉద్రితి ఎక్కువగా ఉంటుంది। ఈ యొక్క మొక్కజొన్న విత్తుకునే సమయం కనుక చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్లో జూన్ నెలలో విత్తుకుంటే ఈ యొక్క పురుగు యొక్క ఉద్రితి కొంతవరకు తగ్గించుకోవచ్చు। అదేవిధంగా రబ్బీ కాలంలో చూసుకున్నట్లయితే నవంబర్ నెలలో విత్తుకున్నట్లయితే ఈ యొక్క పురుగు యొక్క ఉద్రితి కొంతవరకు తగ్గించుకోవచ్చు। విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। కత్తెర పురుగు నివారణకు గాను సస్యరక్షణ చర్యలో భాగంగా విషపు ఎరలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది। ఈ విషపు ఎరలను సాయంకాలం వేళలో పొలంలో ఉంచాల్సి ఉంటుంది। విషపు ఎర యొక్క తయారీ కనుక చూసుకున్నట్లయితే 10 కేజీల తవుడు 2 కేజీల బెల్లం కలిపి రాత్రంతా మాగబెట్టాలి। దీనికి 500 ml మురండకొటపాస్ లేదా 300 గ్రాముల తయోడికార్ మందులను కలిపి గుండ్రటి చిన్న చిన్న ఉండలుగా చేసి పొలంలో సాయంత్రం వేళ ఉంచితే పురుగులు వీటిని ఆశించి చనిపోయి కొంతవరకు ఉధృతి తగ్గే అవకాశాలు ఉన్నాయి। 20 నుండి 30 రోజుల పంట వ్యవధిలో పొలంలో 5 నుండి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పక్షులు ఈ పురుగులను ఏరి తిని కొంతవరకు ఉధృతిని తగ్గిస్తాయి। ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే
తీవ్రత పెరిగినట్లయితే వీటి నివారణకు గాను ఇమామెక్టిన్ బెంజైట్ 5% ఎస్జి 80 గ్రాములు ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా లాంబ్డా సహెలోత్రిన్ 20% ఎసి ఫార్ములేషన్ ఉండే మందు 200 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే విధంగా ఈ మొక్కజొన్నలో ఆశించే కత్తెర పురుగు నివారణకు గాను వాటి నివారణ చర్యలకు గాను మార్కెట్లలో వివిధ పేర్లతో లభ్యమవుతున్నాయి. బయట మార్కెట్లో లభ్యమయ్యే మందులు కొన్ని మందులను చూసినట్లయితే బారాజైద్ బయర్ కంపెనీ వారి బారాజైద్ ఈ మందు కూడా కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించగలుగుతుంది. ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే నోవాల్యూరాన్ 2.25%, అదే ప్లస్ ఇమామెక్టిన్ బెంజాయిట్ 0.9% ఎస్సి ఫార్ములేషన్లో ఉంటుంది. కాబట్టి కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించగలుగుతుంది. దీంతో పాటుగా మార్కెట్లో లభ్యమయ్యే మరో మందు కనుక చూసుకున్నట్లయితే ఆంప్లిగో సిన్జెంటా వారి ఆంప్లిగో, ఇది కూడా కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించగలుగుతుంది. దీంట్లో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే క్లోరాంత్రనిలిప్రోల్ 10% ప్లస్ లాంబ్డా సహెలోత్రిన్ 5% జెర్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది కూడా కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించగలుగుతుంది. అదేవిధంగా సింజెంటా వారి మరో ప్రోడక్ట్ కనుక చూసుకున్నట్లయితే అలీకా అనే పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. దీనిలో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే థైమిథాక్సమ్ లాంబ్డా సహెలోత్రిన్ 12.6% ప్లస్ లాంబ్డా సహెలోత్రిన్ 9.5% జెర్సీ ఫార్ములేషన్లో ఉంటాయి. ఈ మూడు మందులు కూడా కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించగలుగుతాయి. మార్కెట్లో లభ్యమయ్యే ఈ మూడు మందులు బారాజైద్ అంప్లిగో అలికా అనే మందులు కత్తెర పురుగు నివారణకు మంచిగా పనిచేస్తాయి. వీటిని పిచికారీ చేసి కత్తెర పురుగును నివారించుకోవచ్చు. ఇది ఈరోజుటి వీడియో. కత్తెర పురుగు మొక్కలను ఆశించేటటువంటి కత్తెర పురుగు వాటి యొక్క నివారణ మందులు మార్కెట్లో దొరికే మందుల పేర్లు అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉండి నేను మరిన్ని మంచి వీడియోస్ తేవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.